మీకు ఎప్పుడు మచ్చ తేనమ్మా అని చెప్పేది నేను, మచ్చ తేనమ్మా అని చెప్పేది. మచ్చ తీసుకురాని ఎక్కడన్నా గుర్తుపెట్టుకోండి. నాలో మనిషిగా చూడండి. నాకు మనిషి ఇంటికొస్తే మనిషి యొక్క బాధ కనబడుతుంది నాకు, మనిషి యొక్క దుఃఖం కనబడుతుంది నాకు, మనిషిలో కన్నీలు కనపడితే నాకు తప్ప నాకు ఇంకోటి కనపడదు. మొన్ననే ఈ మధ్యనే ఇక రుణం తీర్చుకోవాలని చెప్పి ఒక 3 నెలలుగా మా మహిళలకి ఇది చేయాలి అది చేయాలని చెప్పి ప్రోగ్రాం పెట్టిన. మీరు కూడా వచ్చారు అక్కడికి, మీరు కూడా వచ్చారు అక్కడికి. కొంత లోన్స్ ఇప్పించిన, కొంత ముందుకు పోయేది ఉండే, తక్కన ఇది జరిగిపోయింది. 3 నెలలు ఆ పని చేసిన నేను అనుకున్న ఇంటింటికి చదువుకున్న బిడ్డ వట్టిగుండకుండా ఏం చేయాలని ఒకటి ఆలోచన చేసుకున్నా. నా భర్తలు చనిపోయిన ఆడబిడ్డలు, నా భర్తలు వదిలిపెట్టిన ఆడబిడ్డలు, ఏమీ లేక అన్నమో రామచంద్ర అని చెప్పి కుటుంబాన్ని పోషించిన ఆడబిడ్డకి ఏదైనా కొంత దిక్కులాగా ఉండాలని చెప్పి భావించినాం. నేను ఒక మొన్ననే ఒక 30 లక్షలు పెట్టి మిషన్ కూడా కొనుక్కొచ్చిన. మిషన్ పంచలే, ఇంకా అట్లే ఉన్నాయి, తప్పకుండా వస్తాయి. అట్లా చేద్దామనుకున్నాం, కానీ ఇంతలో జరిగిపోయింది. ఇవాళ నేను ఒకటే, వాళ్ళు చెప్తారు రేపు రాజేంద్ర గారికి వెళ్తే ఏమి ఇస్తారు, రాజేంద్ర గారికి వెళ్తే మనిషి ఇస్తాడు, గుర్తుపెట్టుకో, మనిషి ఇస్తాడు రాజేంద్ర గారికి. నీ బోడీ మాకు అన్ని రోడ్లు వేసుకున్న మారి ఏం తక్కువ ఉన్నది? పైసలకు భవిష్యత్తులం కాదు మేము, పైసలు చూడని వాళ్ళం కాదు మేము. మా దగ్గర ఏమి కొరత లేదు. అన్నిటికంటే ఎక్కువ అనేక రకాల అభివృద్ధి చేసుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం అభివృద్ధితో పాటుగా ఆత్మను కోరుకుంటారు, ప్రేమను కోరుకుంటారు, వాళ్ళు మానవ సంబంధాలు కోరుకుంటారు. ఇవాళ తప్పకుండా రాబోయే కాలంలో కూడా నేను ఒకటే, ఇంతకుముందు ధర్మాన్ని చెప్పిండు, ఈ గెలుపు ఒక హుజరాబాద్ గెలుపు కాదు. ఇది మీ చుట్టాలు ఫోన్ చేస్తారు, నీ కొడుకు అమెరికాలో ఉంటే అమెరికా నుంచి ఫోన్ చేస్తారు, నీకు దుబాయ్లో ఉంటే నీకు ఫోన్ చేస్తారు, నీకు లండన్లో ఉంటే ఫోన్ చేస్తారు. ఇక్కడ రాజేంద్రన్ని గెలిపించాలి సుమా, బీజేపీ గెలిపించాలి సుమా, ఏమైనా కాగల అని చెప్పి మీకు ఇప్పుడే ఫోన్లు వస్తాయి. వాళ్ళు వస్తారు, మహిళా సంఘాలను బట్టి మీటింగ్ పెడతారు వాళ్ళు, అన్ని కుల సంఘాలను పిలుస్తారు మీటింగ్ పెడతారు వాళ్ళు, ఓటుకు 10,000 రూపాయలు ఇస్తారు వాళ్ళు. వాళ్లకు మనుషుల మీద నమ్మకం లేదు, వాళ్లకు మద్యం మీద నమ్మకం ఉంది. వాళ్లకు మనుషుల మీద నమ్మకం లేదు, డబ్బుల మీద నమ్మకం ఉంది. డబ్బులతో గోల్మాల్ చేస్తామని చెప్పి భావిస్తారు. ఆ టక్కు టమారా విద్యలు చెల్లవు చెల్లవు చెల్లవని చెప్పి ఇక్కడ నిరూపించాలి. ఇంత ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉండదనే చెప్పాలి రేపు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళని, ప్రజాస్వామ్యంలో ప్రజలు పైసలకు అమ్ముకుపోయేటువంటి సత్తా ఉండదని, ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలని చెప్పి తేల్చే ఎన్నిక హుజరాబాద్ ఎన్నిక. గంత గురుతరమైన బాధ్యత మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఆ బాధ్యత ఇప్పటికీ స్వీకరించాలని భావిస్తూ ఉన్నాం. నేను వస్తా తప్పకుండా, ఇంటింటికి వస్తా నేను ఈసారి. నేను ఎప్పుడు రాలే, వాడికనే వచ్చి దండం పెట్టి అమ్మా నేను అని చెప్తా నాకు ఓట్లు వేసిండు. కానీ ఈసారి వస్తా నేను, ఈసారి తప్పకుండా ఇంటింటికి వస్తా. నాయకులు వెళ్ళిపోవచ్చు కాక, మీరే మా నాయకులుగా ఉండాలి. ఇవాళ విద్యార్థులే ఎక్కడికక్కడ కథానాయకులై నడిపేసే పరిస్థితి ఉండాలి. కనపడరా ఎప్పుడన్నా ఈ ఎమ్మెల్యేలు, కనపడరా ఈ ఎంపీలు, రేపు పడతారు. ఈయనకు అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం, వటికనే ఇచ్చినా మా కొడుక వటికనే ఇచ్చినాం, నాకు ఒళ్ళు వంచి కష్టపడితే ఇచ్చిండ్రు మాకు, వట్టిగా రాలే. ఎవరు పడుకున్నారు జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఆ వాసనలో? నేను పడుకున్నా. ఎవరి మీద పెట్టబడ్డాయి కేసులు? నా మీద పెట్టబడ్డాయి. ఎవరు ఉద్యమాలు చేసిండ్రు, ఎవరు జైల్లోకి పోయిండ్రు? 20 ఏళ్ళ చరిత్రలో ఎక్కడ తిన్నామో ఎక్కడ పడుకున్నామో, ఇలా మొత్తం మా పిల్లలు ఇంత దిగినా కూడా వాళ్ళ జీవితాలు ఏందో మాకు చూడలే. మేము గట్ల బతికినాం, మేము గట్ల పనిచేసిన మమ్మల్ని ఇది నీ సొంత పార్టీలాగా, ఇది నీ జాగీర్లాగా, ఇట్లా గడ్డిపోసలాగా తీసేస్తా అంటే పోవడానికి సిద్ధంగా లేరు. గుర్తుపెట్టుకో, రేపు రాబోయే 2023లో ఇట్లాంటి, ఇంతకుముందు మా అన్న చెప్పినట్టుగా ఈ నిరంకుశత్వానికి ఆస్కారం లేదు. తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎత్తుతుంది. గుర్తుపెట్టుకోండి, రేపు తెలంగాణ ఆ ఆత్మగౌరవ బావుట ఏరణల్లో మీరందరూ కూడా గొప్పగా పనిచేయాలని చెప్పి, మీకు మీరే నాయకులు ఇవాళ, మీకు మీరే దీన్ని నడిపేట సారథులు. గెలిస్తే మీరు గెలిచినట్టు,
గెలిస్తే మీరు గెలిచినట్టు, గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు, గెలిస్తే తెలంగాణ గెలిచినట్టు తప్ప ఏదో నా వ్యక్తిగతమైనది కాదు. నేను అప్పుడు ఉద్యమంలో కూడా చెప్పినా, నేను నాకు నేనుగా గెలవలే, తెలంగాణ ఉద్యమ పోరాటంలో భాగంగా గెలిచిన అని చెప్పిన, రేపు కూడా గెలిస్తే నేను గెలవ, తెలంగాణ ఆత్మగౌరవంలో భాగంగా గెలుస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ, మీ అందరికి కూడా అన్ని గ్రామాల్లో ఎక్కడికక్కడ నాకు ఇప్పటికి బాగా గుర్తుంది, పెద్దంపల్లి అనే గ్రామంలో మీరు మా ఊరికి రాకండి, ఇగో మేము మా అన్న కోసం అని చెప్పి బ్యానర్ కట్టిన సందర్భాన్ని చూసిన ఇక్కడ, నాకు ఒక సందర్భంలో లక్ష మెజార్టీ ఇచ్చిన సందర్భాన్ని కూడా చూసిన ఇక్కడ, ఇవాళ అట్లాంటి తీర్పు రేపు తిరగరాసేటువంటి సందర్భం అవసరమైందని చెప్పి మనవి చేస్తూ, ఆ తీర్పును తప్పకుండా రేపు తెలంగాణ సమాజానికి అందించాలని చెప్పి మీకు మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే.